రియల్ ఎస్టేట్ వెంచర్లలో నిబంధనలకు తూట్లు పడ్డాయని రంగంపల్లిలో తేట తెల్లైంది. రైస్ మిల్లు నెంబర్ను ఇంటి నెంబర్గా చూపిస్తూ ఒకే చోట 45 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసేశారు. వ్యాపారి ఇంత గనుడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు అంతకంటే గనుడు. ఆచంటి మల్లానల్ల కథ నడిపించారు. అందులో 3 ప్లాట్ల చొప్పున రిజిస్ట్రేషన్లు చేశారని రంగంపల్లి కౌన్సిలర్ గాధ మాధవి తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్పై విచారణ జరపాల్సిందిగా ఆమె పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కోరారు. అసలు ఆ భూమి కూడా సర్కారుదేనని అంటున్నారు. లావాని పట్ట స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. పేదలకు 100 గజాల భూమి ఇవ్వడానికి అధికారులు 1000 కురివీలు పెడతారు. రాజకీయాల పలుకుబడి కలిగిన వ్యక్తులు ఏ దందా చేసినా ఎదురే ఉండదని రంగంపల్లిలో రైస్ మిల్ను ప్లాట్లుగా మార్చేసి చేపట్టిన అమ్మకాల్లో వెలుగు చూసింది. ఎక్కడో మార్మూల ప్రాంతంలో కాదు, నిబంధనలకు వ్యతిరేకంగా 3.5 ఎకరాల భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నది సాక్షాత్తు కలెక్టరేట్కు 100 మీటర్ల దూరంలోనే. ఈ కొత్త వెంచర్ అమ్మకాల్లో ఎలాంటి నిబంధనలు లేవు, రోడ్లు లేవు, కాలనీ అభివృద్ధికి భూమి కేటాయించలేదు. ఇవన్నీ లేకపోగా నీటి కాలువను ఆక్రమించడం వారి ధైర్యానికి నిదర్శనం. దీని గురించి స్వయంగా వార్డ్ కౌన్సిలర్ రంగంలో దిగి జరిగిన అక్రమాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఆ భూమి నిరుపేదలకు దక్కాల్సిన లావణి పట్ట స్థలమని ఓ పెద్ద వ్యాపారి దాన్ని ప్లాట్లుగా తయారు చేసి ఒక కౌన్సిలర్ సహాయంతో అమ్మకాలు చేపట్టారని అధికార పార్టీ కౌన్సిలర్ మాధవి వెళ్ళి సంగీత సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కింది స్థాయి అధికారులను విచారణకు ఆదేశించారు. రైస్ మిల్ నెంబర్ను ఇంటి నెంబర్గా చూపిస్తూ ఒకే రోజు 45 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఇందులో వెంచర్లకు సంబంధించిన ఎలాంటి నిబంధనలు పాటించకుండానే అమ్మకాలు చేపట్టిన యజమానిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆమె కోరారు. ఇది కాకుండా రాజీవ్ రహదారి వెంట ఉన్న నీటి కాలువను సైతం ఆక్రమిస్తున్న తీరును ఆమె సిటీ కేబుల్కు చూపించారు. ఇటీవల వర్షాకాలంలో రంగంపల్లి వద్ద వరద నీరు పొంగి రోడ్డు జామ్ అయింది విదితమే. అక్కడి స్థలాన్ని ఇప్పుడు వ్యాపారులు కబ్జా పెట్టాలని ప్రయత్నించడం శోచనీయం అంటున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాధవి సిటీ కేబుల్తో మాట్లాడారు. వారంలో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. లావణి పట్ట స్థలం కావడం వల్ల సంబంధిత భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆమె జిల్లా కలెక్టర్ను కోరారు. నా పేరు మాధవి, నాది పెద్దపల్లి. నిన్నటి రోజున నేను ప్రజావాణిలో మన జిల్లా కలెక్టర్ గారికి శివా రైస్ మిల్ గురించి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శివా రైస్ మిల్లో జరిగిన అక్రమాల గురించి తనకి వివరించి తెలియజెప్పడం జరిగింది. ఇట్లాంటిది శివా రైస్ మిల్ గురించి ఈరోజు నేను కంప్లైంట్ చేసి దీంట్లో ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళకు కానీ దీన్ని వెంచర్ చేసి అమ్మిన వాళ్ళకు కానీ ఎలా ఉంది అంటే ఒక సినిమా రీల్ లాగా ఉంది ఇది. శివా రైస్ మిల్లులో ఒకటే రోజు 25/1/2022 రోజున 45 ఫ్లాట్లు ఒకటే రోజు 2-46/1 అనే హౌస్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది 234 సర్వే నెంబర్ అనేది లావన్ పట్ట ఉంది. లావన్ పట్ట అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ చేయొచ్చా, అమ్మొచ్చా, కొనొచ్చా? ఇది గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించింది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఇది రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి మున్సిపల్ నుంచి డిస్మెటల్ సర్టిఫికేట్ తీసుకొని దీన్ని హౌస్ నెంబర్ వేసుకొని ప్రతి ఫ్లాట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో గౌరవ కౌన్సిలర్ గారులకి, పెద్ద పెద్ద అధికారులకి, అనధికారులకి చాలామందికి ఫ్లాట్స్ ఉన్నాయి. మరి కౌన్సిలర్ గారికి తెలుసా తెలియదా? తను రంగంపల్లి వాస్తవుడు కాదా? శివా రైస్ మిల్ గురించి అవగాహన లేదా? మరి తన పేరు మీద 3 ఫ్లాట్లు ఎట్లా వచ్చినాయి? ఒకవేళ పెట్టుబడి పెట్టారా? పెట్టుబడి పెడితే తను ఏ విధంగా పెట్టారు? లేదు, లంచం రూపంలో తీసుకున్నారా? లంచం రూపంలో తీసుకుంటే మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఈ లావన్ పట్ట ఏదైతే ఉందో దీన్ని మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా చర్య తీసుకొని ఈ లావన్ పట్టాన్ని మున్సిపల్ ఆక్రమించుకొని పేదవాళ్ళకి పంచడం కానీ లేకుంటే మున్సిపల్ వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం కానీ చేయాలి. ఇప్పుడు వీళ్ళు దీంట్లో గతంలో 30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ఒక పెద్ద ఒర్రె ఉండేది ఇక్కడి నుంచి. ఈ ఒర్రెని చిన్నగా చేస్తూ 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 దాన్ని ఒక 3 ఫీట్ల వరకు తీసుకొచ్చిండ్రు. ఈ 3 ఫీట్ల వరకు తీసుకురావడం వల్ల ఏమైంది? వర్షాలు వచ్చినప్పుడు పెద్దపల్లి నుంచి వరద నీరు ఎప్పుడైతే వస్తుందో ఈ వరద నీరు హైవే రోడ్ ఎక్కి
రవాణా వ్యవస్థకి మొత్తం అస్తవ్యస్తమయ్యి అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు ఎంతమంది సోషల్ సర్వీస్ చేసినా కూడా ట్రాఫిక్ని ఆ వరదను నియంత్రించలేకపోయినరు. ఇలాంటి కబ్జాకోరులు కబ్జా చేసి జనాలనందరినీ ఇబ్బంది పెట్టడం చూసి నాకు చాలా బాధ అనిపించింది. దానికోసమని నేను ఎవరన్నా చేస్తారు అంటే ఎవరు చేయరు, మనమే ముందడుగు వేయాలి. కాబట్టి నేను ఈ బాధను చూసి ఆ బాధలో నేను కూడా ఉండి నేను కూడా సర్వీస్ ఇచ్చాను కాబట్టి ఇది అధికారులకు తెలియచేయాలని ఉద్దేశంతో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు మంచి స్పందించారు. లావును పట్ట అనేది నార్మల్ పీపుల్కి చేస్తారా? ఒక హౌస్ నంబర్ తోటి నార్మల్ పీపుల్కి 10 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇది నాకు ఆన్సర్ కావాలి. ఇవన్నీ కూడా గమనించి దీంట్లో ఫ్లాట్లు కొన్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ మీరు చాలా నష్టపోతారు. ఇది దీని విషయంలో ఇది అధికారులు వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటూనే నేను ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళదలుచుకున్నాను, కోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నాను. నాకు దీనికోసం ఇంత సపోర్ట్ ఇచ్చి నాకు నేను అప్లికేషన్ ఇచ్చిన వెంటనే కలెక్టర్ మేడం స్పందించి దీని మీద చర్యలు పూనుకోవడం అనేది నిజంగా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ పేద ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.